ఒకరికి ఖచ్చితంగా చెప్పగలను, చంద్రబాబు నాయుడు మెంటాలిటీ ఒకటి, పవన్ కళ్యాణ్ గారు మెంటాలిటీ ఒకటి, కానీ మా నాయకుడి మెంటాలిటీ ఒకటి, ఒక్కదాని మీద ఉంటాం. పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒక రకంగా తెలుగుదేశం తిడతాడు, ఈ రోజు ఒక బీజేపీని తిడతాడు, మళ్ళీ వాళ్ళతోటే సంసారం చేస్తాడు. మా నాయకుడు అదే కాదు, ఖచ్చితంగా ఎవరితో ఉంటాడు ఆడితో ఏదైతే మాట్లాడుతాడు అదే చేస్తాడు మా నాయకుడు. చాలా కాలం నిజం లేదు, ప్రతిదీ ఖండించాను. పవన్ కళ్యాణ్ సంబంధించి అంటే ఆయన గురించి మాట్లాడేది పెద్దోడు అయితే కాదు నేను. ఇది రియలైజేషన్. జగన్మోహన్ గారు చూసి చాలా మంది నాయకులు ఇన్స్పైర్ అవ్వాలి, ఆయనలాగా ఉండాలి. ఉంటేనే ఒక నాయకుడు ధైర్యంగా ఉంటేనే ఆయన కింద సైనికులు, ఆయన కింద ఉన్న కార్యకర్తలు ధైర్యంగా ఉండగలరు. 90 వేసినట్టున్నాడు సైకో సాలేగాడు. డిఫెండ్ గా చెప్తున్నాను 100%. గంజాయి ఎవడని అమ్మినా గంజాయి ఫస్ట్ అమ్మేవాళ్ళు కంట్రోల్ చేయాలి. గంజాయి ఎవడని అమ్మినా గంజాయి ఎవడ సప్లై చేసిన ఎట్టి పోలు ఊరుకునే లేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా కమలాసన్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు